నాకు అంటే అదర్ పర్సన్ బిజీ అంటే సీ డేట్ ఎలా ఉంటుంది అదర్ పర్సన్ ఇక్కడ లేరు కాబట్టి ఒదిలేదు విలన్ కిషోర్ గారు డేట్ బిజీ డేట్స్ లేవు అనడానికి ఒక సింపుల్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ అప్రోచ్ అవ్వాలి శ్యామల గారిని అప్రోచ్ అవ్వాలి ఏమండి వాళ్ళు 5 to 10 మధ్యలో మీకు ఏమైనా డేట్స్ అడగడం ఒక పద్ధతి 6th ఉన్నారా అంటారు 7th ఉన్నాను 7th దొబ్బదు 6th ఉన్నారా లేరు అయితే కిషోర్ బిజీ అంటే కదా అంతే అరే ఒక ఆప్షన్ ఇవ్వండి ఓ 5 to 10 ఎందుకంటే 5, 7, 8, 9, 10 అతను లేడు ఇంకే పర్సన్ అతను లేడు అందుకే 6th ఉన్నాడంట అందుకే నీకు 6th ఉన్నావంటారు లేదంటే ఓ కిషోర్ బిజీ నువ్వు బిజీలో లేకపోతే అరిపోయే సీన్ ఒక ఆప్షన్ లేదు ఏం లేదు అప్పటికి చెప్పే 5th రోజు కొంచెం లేట్ వచ్చేసి అట్లా 6th ఉన్నావా సో కిషోర్ గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి అసలు మాచర్ల నియోజకవర్గం సో హౌ ఇట్ ఈస్ టు యూ ఇది ఒక రకంగా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ మామూలుగా నేను ఎప్పుడు చేయలేదు లైఫ్లో కూడా చేస్తాను అనుకోలేదు ఎందుకంటే ఇది అసలు సమధమైన క్యారెక్టర్ ఒక ఈగో ఉన్న క్యారెక్టర్ అనమాట కొన్ని కొన్ని ఇది సాధారణ క్యాజువల్గా నరేషన్తో చెప్పింది కాదు నాకు నితిన్ గారు అండ్ డైరెక్టర్ గారు యాక్చువల్లీ వాళ్ళ ఆఫీస్కి పిలిచి అండ్ ఈవెన్ మూవీ షూటింగ్ అయ్యేటప్పుడు ఇట్ వాస్ లైక్ ఎ టీమ్ వర్క్ ఒక ఎవ్రీడే షూట్ ముందు కూర్చొని గేమ్ డెవలప్ చేయొచ్చు సో ద ఫుల్ క్రెడిట్ యాక్చువల్లీ వీళ్ళిద్దరికి ఇస్తాను నేను అయితే నిజంగా క్యారెక్టర్ గాడ్ బ్లెస్ లిక్ అయితే మాత్రం ఫుల్ క్రెడిట్ టు డైరెక్టర్ గారు నితిన్ గారు ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ కూడా ఎట్లా చేద్దాము ఏం చేసుకుందాం అని ప్లాన్ చేసుకుని చేసుకుంది అండ్ క్యారెక్టర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని ఈగో అంటే వియర్డ్ ఈగో అనమాట ఈ పర్సన్ బేసిక్గా నాట్ ఏ టిపికల్ ఈగో పర్సన్ ఇప్పుడు నేను ఒక పర్సన్ ఫోన్ చేయాలంటే కూడా వీటికి ఈగో నేను వాడికి అందుకే వాడికి మిస్డ్ కాల్ ఇచ్చి వెయిట్ చేస్తాడు వాడు చేసినప్పుడు ఆ ఎంటర్ చెప్పు అంటుంటాడు అనమాట సో అలాంటి విచిత్రమైన పర్సన్ అంటే ఇలాంటి ఒక పర్సనాలిటీ యాక్చువల్ నేను ఫ్లాష్ బ్యాక్లో ఒక ఎన్ఆర్ఐ దగ్గర చూశాను వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసేవాడు ఫోన్ చేసి కరెక్ట్ 11 o'clock సార్ ఫోన్ చేస్తారు ప్లీజ్ సింగిల్ రింగే ఎత్తండి అనేవాడు అంటే సింగిల్ రింగే ఎంతండి లేదు ఫీల్ అవుతారు అంటే సెకండ్ రింగ్ అయితే అది అది ఇగో సో అలాంటి కొన్ని షేడ్స్ మేము ట్రై చేసాము ఇందులో మూవీ తీసుకురావడానికి సో ఐ హోప్ రియలీ ఇట్ వర్క్స్ కానీ నిజంగా అంత ఈగో పర్సన్ చుట్టారు ఆ సెకండ్ రింగ్ కూడా అంటే అది కూడా 11 o'clock ఫోన్ చేస్తారు మీరు వెయిట్ చేయండి సింగిల్ రింగే ఎత్తండి అంటే సో దట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫోన్ కాల్ అనమాట అలాంటి రోల్ ఉంటారు అండ్ ఇలాంటి రోల్ మీరు చేయడం వల్ల అంటే ఇట్స్ లైక్ షూటింగ్ లొకేషన్ చేస్తున్నప్పుడే నేను చచ్చిపోయా నవ్వలేక అసలు మళ్ళీ ఈయన ఎలాంటి వాళ్ళు అంటే ఈయన సజెషన్ లోనే మనల్ని నవ్విస్తారు మన ఆయన మాత్రం పర్ఫామ్ చేసేస్తారు కష్టం అండి మీతో యాక్ట్ చేయడం అసలు పొగడ్తారుగా తీసుకోవడం అన్ని మీకు మాత్రమే ప్లీజ్ చెప్పండి మనమే మాట్లాడుకుందాం వాళ్ళతో కూడా మాట్లాడుకుందాం ప్లీజ్ కొంచెం టైం ఇస్తారా ద మోస్ట్ వాంటెడ్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ నౌ yes ఎన్ని విట్ మదర్ అంటే బిజీయెస్ట్ హీరోయిన్ బిజీయెస్ట్ కమెడియన్ నాకు అయ్యో మీరు ఇంకా మీరు అలా అనకండి ప్లీజ్ నేను మరీ రోడ్ల మీద ఇందాక పూలు కొనుక్కున్నాను రేపు శ్రావణ శుక్రవారానికి ఫోన్ చేసి పూలు కొనుక్కుంటే పిలిచారు అసలు పూలు కొనమని మొగుడు చల్లగా ఉండాలని రేపు పూజ చేస్తారు కదా సింపుల్ గా మీరు మీరే రోడ్డు మీద వెళ్ళి ఇలాంటి మొగుడు గనక నాకుంటే రియల్ లైఫ్ లో బా ఇలాంటి భావ నీకుంటే మీ ఎక్స్ప్రెషన్ చెప్పవా ప్లీజ్ బట్ యాక్చువల్గా అంటే ఈరోజు నితిన్ గారు కిషోర్ గారితో ఇంటర్వ్యూ ఉందని ఐ హ్యాడ్ సమ్ స్ట్రెంగ్త్ నాలో అదర్వైజ్ ఫుల్ డే ఇంకా ఏ పాపం చెప్పింది ఇందాక అస్సలు బాగాలేదు బట్ వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ ఉంటే నేను కొంచెం యాక్టివ్ అవ్వచ్చు కొంచెం చీరప్ అవ్వచ్చు అని చెప్పి వచ్చారంట కాదు కృతి డాన్సులు ఇరగదీస్తారంటగా సినిమాలో అసలు మా మొత్తం ఎడిటింగ్ లో కూడా మాట్లాడుకున్నారు కృతి గారు డాన్స్ అసలు సినిమా సూపర్ సూపర్ అలా ఉండి కరెక్ట్ షాట్ వరకు కొరియోగ్రాఫర్ కూడా ఇప్పుడు ఏమైతే ఏం చేయవచ్చు అని యాంగిల్ ఉంటుంది కరెక్ట్ సాంగ్ టైప్ షాక్ అరే ఇంకా ఇంకా అలా ఉంటుంది మా మేనేజర్ కూడా యాక్చువల్లీ నాకు ఇప్పటికి గుర్తుంది ఏదో సెట్ సాంగ్ ఏదో జరుగుతుంటే బయటకు వచ్చిన అసలు నా లైఫ్ లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా కామ్ గా కూల్ గా ఉంటుంది డాన్స్ మాత్రం ఎంత వేరే చేసిందని అలా ఉంటుంది అన్న అంటే షీ సేవ్స్ అన్ ఎనర్జీ ఓన్లీ ఫర్ ద సీన్ అండ్ దానికి అనమాట ఫస్ట్ నాతో వచ్చి సేమ్ డాన్స్ నాకు ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నాను బట్ అంత కాన్ఫిడెంట్ కాదు నాకు పక్కన చేయాలంటే అసలు నాకు భయంగా ఉంది అంటే నేను సార్లు ఏం రాదు అంటే ఇది అప్పుడు కాదు టేక్ స్టబక్ అని నా తప్పు ఉంటుంది కొంచెం ప్రిపేర్ చేస్తారేమో సైకలాజికల్ మనం ఏమో కొంచెం ఓకే ఓకేలే మనం చింపేద్దాం ఇప్పుడు అనుకున్నాను ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు మీరు చేసే సాంగ్స్ అన్ని కూడా ఇట్స్ ట్రెండింగ్
కదా అసలు. అండ్ అదరిందేలో కూడా యూఆర్ లుకింగ్ సో క్యూట్ అబ్బా, ఇంత క్యూట్ గా ఉన్నారు కదా, ఇంత బాగుందా నిజంగా. సో అంటే ఈ క్రెడిట్ ప్రసాద్ మురళ్ళ గారిక ఆర్ టు హూమ్ యూ విల్ గివ్? అందరికి అంటే ఐ వుడ్ సే హర్ మదర్.